మాటల మాయలు అంకెల గార్డులు ఆర్భాటంగా బడ్జెట్లో కేటాయింపులు చివరకొచ్చేసరికి అంతా శూన్యం. స్వయంగోపాధి యూనిట్లకు శుభంకార్ దుకాన్ మకాన్ దుల్హన్ అన్నింటికి సెలవు. రంజాన్ తోఫా మాయం. బెజవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్రలు ఎన్నెన్నో ఆశలు రేకెత్తించారు, చివరికి మోసం చేశారు. ఇది రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల మాట. పాదయాత్ర సమయంలో ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పిన మాటలు నమ్మి అండగా నిలిచామని, చివరికి అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న పథకాలు అమలు చేయకుండా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వార్త కూడా చూడండి, ఎంత దరిద్రంగా అడ్డకూలుగా రాయడం అనేది. ఇక్కడ వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళినటువంటి ఫోటో వేశారు, ఈ పథకాలన్నీ తీసేసి ఆయనే ఇవన్నీ మాట్లాడాడన్న కోణంలో రాసుకొచ్చారు. ఇంతకంటే నీచమైన జర్నలిజం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? కింద బెదవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్, ఇది ఫోటో. ఫోటో క్యాప్షన్ ఎక్కడ పెడతాడు? ఎవడైనా కింద పెడతాడు. ఇక్కడ దీని పక్కన ఇస్తే ఏమవుతుంది? ఇదంతా వార్తకు సంబంధించినటువంటి సినాప్సిస్. దాని కింద పెడితే ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడాడు అన్నటువంటి పాయింట్ వస్తుంది. ఇది తెలివైనటువంటి ఎత్తుగడ. ఏది దుకాను మహకామను దుల్హాను ఇవన్నిటి తీసేశాము, రంజాన్ తోఫా తీసేశామని ముఖ్యమంత్రి చెప్పినట్టు. వాస్తవంగా రంజాన్ తోఫాతో ఏంది?